స్వాగతం ముందుగా రెండవ విడత అన్లాక్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి నియమాలను ఉల్లంఘించే వారిని గట్టిగా మందలించాలని సూచన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నవంబర్ వరకు పొడిగింపు మరో ఐదు నెలల పాటు పేదలకు ఉచితంగా బియ్యం గోధుమల పంపిణీ ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలని సూచన రాష్ట్రంలో ఎంసెట్ తో సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకి తెలిపిన ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి ఇవాళ కొత్తగా తొమ్మిది వందల నలభై ఐదు పాజిటివ్ కేసులు నమోదు ఏడుగురు మృతి భారత్ చైనా కోర్ కమాండర్ల స్థాయి మూడో దఫా చర్చలు ఫలప్రదం వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు ఒప్పుకున్న చైనా అన్లాక్ రెండో విడతలోకి దేశం ప్రవేశిస్తున్న వేళ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కంటైన్మెంట్ జోన్లపై మరింత దృష్టి కేంద్రీకరిస్తూ నియమాలను పాటించని వాళ్లను గట్టిగా మందలించాలని సూచించారు ఆర్థిక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అదే సమయంలో నిరుపేదల కోసం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు మరిన్ని వివరాలు కరోనా మహమ్మారి దేశంలో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు విడతలుగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నేటి ప్రసంగంలో అన్లాక్ మొదటి విడతలో ప్రజలు అజాగ్రత్తగా ఉన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు రెండవ అన్లాక్ దశలోకి దేశం అడుగుపెడుతోందని లాక్డౌన్లో ఏ విధంగా అయితే కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించారో అంతకు మించి ఈ సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు నియమాలకు ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు कोरोना वैश्विक महामारी के खिलाफ लड़ते लड़ते अब हम अनलॉक टू में प्रवेश कर रहे हैं और हम उस मौसम में भी प्रवेश कर रहे हैं जहां सर्दी जुखाम खांसी बुखार ये सारे न जाने क्या क्या होता है ये मामले बढ़ जाते हैं ऐसे में मेरी आप सभी देशवासियों से प्रार्थना है कि ऐसे समय अपना ध्यान रखिए లాక్డౌన్ సమయంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు రెండు లక్షల కోట్ల రూపాయలతో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు ఈ పథకం కింద గత మూడు నెలల్లో ఇరవై కోట్ల నిరుపేద కుటుంబాల జనధన్ ఖాతాల్లోకి నేరుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు లాక్డౌన్ సర్కార్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేక ఆ యోజనా కే తరీ పౌణ కరో రూపేజ్ साथियों बीते तीन महीनों में 20 करोड़ गरीब परिवारों के जनधन खातों में सीधे इकतीस हजार करोड़ जमे जमा करवाए गए हैं इस दौरान 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में अठारह हजार करोड़ रुपये जमा हुए हैं इसके साथ ही गांवों में श्रमिकों को रोजगार देने के लिए प्रधानमंत्री गरीब कल्याण रोजगार अभियान तेज गति से आरम्भ कर दिया गया है इस पर सरकार पचास हजार करोड़ रुपए खर्च कर रही है రానున్న పండుగల్ని దృష్టిలో పెట్టుకుని పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు ఎనభై కోట్ల మంది పేదలకు నవంబర్ వరకు ప్రతి నెలా ఉచితంగా ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు అందజేస్తామన్నారు యోజన జులైస్ట్ సితంబర్ అక్టూబర్ నవంబర్ మే భీ लागू रहेगी सरकार द्वारा इन पांच महीनों के लिए 80 करोड़ से ज्यादा गरीब भाई बहनों को हर महीने परिवार के हर सदस्य को पांच किलो गेहूं या पांच किलो चावल मुफ्त मुहैया कराया जाएगा నిరుపేదలకు ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందజేయగలుగుతున్నామంటే దీనికి ప్రధాన కారణం నిరంతరం శ్రమించే రైతులని ప్రధాని పేర్కొన్నారు అలాగే నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారి కారణంగానే ప్రభుత్వం పేదలను ఆదుకోగలుగుతుందన్నారు రానున్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ లోకల్ కోసం ఓకల్ కావాలి అంటే స్థానిక ఉత్పత్తుల్నే ప్రచారం చేయాలని మోదీ సూచించారు ఇందుకుగాను నూట ముప్పై కోట్ల దేశ జనాభా ఏకం కావాలని ఆత్మ నిర్భర్ భారత్ కోసం రెయింబవళ్లు కృషి చేయాలని ప్రధాని కోరారు हम अपने प्रयासों को और तेज करेंगे हम गरीब पीड़ित शोषित वंचित हर किसी को सशक्त करने के लिए निरंतर काम करेंगे हम सारी एहतियात बरतते हुए इकोनॉमिक एक्टिविटीज को और आगे बढ़ाएंगे हम आत्मनिर्भर भारत के लिए दिन रात एक करेंगे हम सब लोकल के लिए वोकल होंगे इसी संकल्प के साथ हम 130 करोड़ देशवासियों को मिलजुल करके संकल्प के साथ काम भी करना है आगे भी बढ़ना है రిపోర్ట్ దూరదర్శన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ స్వాగతం స్వాగతించారు కరోనా కష్టకాలంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం పేదల ఆకలి తీరుస్తోందని అమిత్ షా ట్వీట్ చేశారు లాక్డౌన్ సమయంలో నిరుపేదలెవరూ ఆకలితో అలమటించకుండా చేపట్టిన పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం గొప్ప అడుగుగా ప్రకాష్ జవదేకర్ అభివర్ణించారు ఎనభై కోట్ల మంది పేదలకు ఐదు నెలల పాటు ఆహారాన్ని అందించగల సత్తా ప్రపంచంలో భారత్ కు మాత్రమే ఉందన్నారు या उससे भी थोड़े ज्यादा इनको प्रति व्यक्ति आने वाले पांच महीने में जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर पांच महीने में पच्चीस किलो गेहूं या चावल अनाज फ्री मिलेगा किसी भी दुनिया के देश में ऐसी योजना नहीं है इतनी बड़ी खाद्य सुरक्षा योजना नहीं है प्रधानमंत्री जी की आज की घोषणा ये गरीब कल्याण का उनके संकल्प को और आगे मजबूत करने वाला घोषणा है లాక్డౌన్ నిబంధనల్ని మరింత సడలిస్తూ దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్లాక్ టూ పాయింట్ ఓ అమల్లోకి రానుంది అన్లాక్ టూ నిబంధనలు జూలై ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షల్ని యథాతథంగా కొనసాగిస్తూ ఇతర ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది జులై పద్దెనిమిది నుంచి రాష్ట్ర కేంద్ర శిక్షణ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించవచ్చు దేశీయ విమాన ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల్ని పరిస్థితుల్ని బట్టి పొడిగిస్తారు రాత్రి కర్ఫ్యూ వేళల్లో పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అమల్లో ఉంటాయి మెట్రో రైళ్లు సినిమా హాళ్లు వినోద పార్కులు ఆడిటోరియంలు సమావేశ హాళ్లు బంద్ కొనసాగుతుందని తెలిపింది సామాజిక రాజకీయ క్రీడా వినోద ఉన్నత సాంస్కృతిక కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్ తో పాటు అన్ని ప్రవేశ పరీక్షల్ని వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ పెట్టే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని లాక్డౌన్ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది లాక్డౌన్ కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా జనరల్ తెలిపారు ఒకటి రెండు రోజుల్లో వెల్లడించారు ప్రవేశ పరీక్షల వాయిదాపై సిఎస్ తో చర్చించి నిర్ణయం చెప్తామని ఏజీ తెలిపారు దీంతో విచారణ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా పడింది ఆ తర్వాత ప్రవేశ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది పరీక్షల తేదీని తర్వాత వెల్లడిస్తామని తెలిపింది మరోవైపు ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని జేఎన్ కోర్టుకు వెల్లడించింది చివరి రెండు సెమిస్టర్ల మార్కుల సరాసరితో గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది కాగా యూజీ పీజీ పరీక్షలపై వచ్చే నెల తొమ్మిదిలోగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ట్యూహెచ్ ను కోర్టు ఆదేశించింది దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ది పంపిణీ సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కరోనా టీకాను వీలైనంత త్వరగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరికీ టీకా అందేందుకు నాలుగు మార్గదర్శకాలను సూచించారు వైరస్ బారిన పడేందుకు అధికంగా ముప్పు ఉన్నవారిని గుర్తించి తొలి ఇవ్వాలన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ జరిగేలా చూడాలని ప్రధాని సూచించారు తక్కువ ధరలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వ్యాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు నిత్యం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల నలభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఎనిమిది వందల అరవై తొమ్మిది జీహెచ్ఎంసీ పరిధిలను నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది రంగారెడ్డి జిల్లాలో ఇరవై తొమ్మిది సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒకటి మేడ్చల్ జిల్లాలో పదమూడు మిగతా జిల్లాల్లో సింగిల్ డిజిట్లో కేసులు నమోదయ్యాయి ఈ రోజు కరోనా బాధితుల్లో ఏడుగురు మరణించారు దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిదికి మరణాల సంఖ్య రెండు వందల అరవైకి చేరుకున్నాయి ఈ ఒక్కరోజే ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు మందికి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఏడు వేల రెండు వందల తొంభై నాలుగుకి చేరుంది దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నా మరోవైపు కరోనా లక్షణాల నుంచి కోలుకుంటున్న రోగుల శాతం కూడా పెరుగుతూ ఉండడం ఊరట కలిగిస్తోంది దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుండి పదమూడు వేల తొంభై తొమ్మిది మంది కోలుకున్నట్లు తెలిపింది దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు పాజిటివ్ కేసులతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభైకి చేరింది వీరులెప్పటివరకు పదహారు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది మృతి చెందినట్లు వెల్లడించింది మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది కోలుకోగా మరో రెండు లక్షల పదిహేను వేల నూట ఇరవై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష జరిపారు ఎంతమంది అవుతారో అనే అంశంతో పాటు ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు ఎక్కడా కొరత లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు మెడికల్ కాలేజీల్లో కోవిడ్ వైరస్ పేషెంట్లను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈటల ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి పెండింగ్లో ఉన్న నమూనాల పరీక్షలు పూర్తి కావడంతో తిరిగి నేటి నుంచి శాంపుల్ సేకరణను ప్రభుత్వం పునః ప్రారంభించింది సరోజినీదేవి కంటి ఆసుపత్రి నేచర్ క్యూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చార్మినార్ నిజామియా హాస్పిటల్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి బాలాపూర్ పీహెచ్సీ మహేశ్వరం పీహెచ్సీలలో నుంచి కరోనా పరీక్షల కోసం శాంపుల్ సేకరిస్తున్నారు ఒక్కో కేంద్రంలో రోజుకు రెండు వందల యాభై శాంపుల్ సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది సాంకేతిక అంతరాలు తొలగిస్తేనే అందరికీ సామాన్య సమాన విద్య సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు ఐసీటీ అకాడమీ రూపొందించిన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ నైన్ మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విలువలను ప్రతిబింబించే విద్యా విధానం రూపకల్పన అవసరమన్నారు అందరికీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వ ప్రైవేటు రంగాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో కృత్రిమ మేధ వర్చువల్ రియాలిటీ అగమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ జరుగుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు స్కిల్స్ దిస్ ఈస్ also ఇండస్ట్రీ అండ్ know క్లోజా it టు continuing to సర్వ్ అకాడమిక్ కమ్యూనిటీ Through initiatives such as the Sky Campus, I applaud the ICT Academy for its efforts. I just raised highlights some important trends and points to the future in education. If you look back at the past, in the ancient India, we had a system of Gurukula in which sishya was sent to live at the guruji's home or ashram based on the sishya's abilities, samarthya. The guru would suggest a customized curriculum. He used to design tests to make sure that the students mastered what was taught to them. And it's an ongoing evolution that has to be fostered further. More children are in schools and universities than earlier. The skills required for a changing world have been evolving continuously. In the midst of this transformation, we now have to face the challenging context of pandemic this is forcing each one of us to seek new ways of doing what we have been doing for a number of years one can now carry a lot of books in smartphone there are a number of audios and videos available online these learning resources compress time and space and make learning much more convenient and interesting we have to realize the dream of universal quality Primary education, if we have to have an equitable secondary and higher education, we will have to address the issues of this wide gap in access to technology. My dear sisters and brothers, we need education for progress and development. Education is not for employment alone, education is for enlightenment, education is for enhancement of knowledge. Equally important is the role of education in character building education should be value based and make the students not only acquire knowledge but also wisdom the curriculum should include various aspects of our rich cultural heritage and highlight the importance of protecting nature that's why i always say nature culture together for a better future ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో ఒక్కరోజే నాలుగు లక్షల అరవై వేల మొక్కలు నాటారు మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్లో మొక్కలు నాటి గిరిజన విద్యాలయాల్లో హరితహారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే ఉద్దేశంతో స్టడీ సర్కిల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించిందన్నారు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు దానికి ఆరోవిడ పరిధారం ముప్పై కోట్ల మొక్కలు నాటాలనేది ముఖ్యమంత్రి ఆదేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ శాఖల ద్వారా కూడా ఈ టార్గెట్ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతా ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న గ్రీనరీని థర్టీ త్రీ పర్సెంట్ వరకు తీసుకురావాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలనేది మొదటగా ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నిర్ణయించింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మరి ముప్పై కోట్ల మొక్కలు నాటబోతా ఉన్నాయి దాంట్లో అదే కాకుండా గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి అలా ఒక్కొక్క నర్సరీలో ఆరు వేల మొక్కలు పెంచి వాటిని పెంచడానికి నాటిన ప్రతి మొక్క బ్రతకాలనేది ఆలోచన పచ్చగా ఉంచాలి ప్రకృతిని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ఈ రోజు నాలుగు లక్షల అరవై వేల మొక్కలను ఒకే రోజు మరి పెట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ఐఐ ఐఐటి అలాగే స్టడీ సర్కిల్లో ఈరోజు గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మార్తీలు సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది ఇందులో గౌరవ శాసనసభ్యులు అన్న ప్రకాష్ గౌడ్ గారు అలాగే గౌరవ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు మా ట్రావల్ వెల్ఫేర్ సెక్రటరీ కృష్ణా మేడం గారు అలాగే కార్పొరేటర్ గారు మిగతా మరి అధికారులందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎవరైనా మరి ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ కావాలన్నా లేకపోతే జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో మరి పాల్గొనాలన్నా ఎక్కడ లేని అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక చక్కటి వాతావరణంలో రాజేందర్ నగర్లో ఈ స్టడీ సెంటర్ ఉండటం అనేది మా బిడ్డలకు ఎంత గౌరవం ఇస్తున్నారు వాళ్ళకు ఏ విధంగా తోడ్పాటు ఇస్తున్నారు అనే దానికి కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని సరఫరా చేసే కుడి కాలువకు ఈ రోజు ఉదయం గండి పడింది మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండిపడ్డంతో గ్రామంలో నివాస స్థలాలు పంట పొలాలు కూరగాయల తోటలు నీట మునిగాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఆ సమయానికి ప్రజలెవరూ పొలాలకు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది దీంతో గ్రామస్తులు గండిపడిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు గండిని పూడ్ చేశారు కాగా సాగర్ కాలువకు గండిపడ్డంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది నాణ్యత లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాల వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు మేము పండుగ ఉండగానే లీక్ అయిపోయింది మొత్తం దాడిచిపోయినా సరే ఏం లేకుండా ఏం అన్ని అరే పుణ్యకారం అయింది రెండు వేల మూడేళ్ళ కరువు వచ్చింది ఏరా దైన చచ్చిపోతు మేము ఇదేదో ఏదో పది రూపాయలు మేము వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ చైనా మధ్య మూడో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి భారత్ వైపు ఉన్న చుషుల్లో ఇరుదేశాల సైనికాధికారులు అధికారులు సుదీర్ఘంగా సమావేశమయ్యారు తూర్పు లదాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్ళేలా విధి విధానాలు ఖరారు చేయాలని భారత్ ఒత్తిడి పెంచింది దీంతో వాస్తవాధీన రేఖ బలగాలు బలగాలుండేలా అంగీకారం కుదిరినట్లు సైనిక వర్గాలు తెలిపాయి కాగా గతంలో ఈ నెల ఆరు ఇరవై రెండవ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ చర్చలు జరిపారు గల్వాన్ నుంచి బలగాలను ఉపసంహరించే దిశగా ఉభయపక్షాల మధ్య అంగీకారం కుదరగా చైనా అందుకు సమ్మతించి తిరిగి యథాతథ స్థితిని కొనసాగించింది ఈ క్రమంలోనే భారత్ చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణ చోటు చేసుకుంది దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి డాక్టర్ కె సుధాకర్ రావు ఇవాళ పదవి విరమణ చేశారు అలాగే దూరదర్శన్ కేంద్రంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ జయశ్రీ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జి లక్ష్మీ మణిభూషణం హెల్పర్ ఈ జ్ఞానేశ్వర్ పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రం అధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ టిఎస్ రామకృష్ణ ఇతర అధికారులు సిబ్బంది పదవి విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్రం అధిపతి మాట్లాడుతూ వారు అందించిన సేవల్ని కొనియాడారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే సుధాకర్ రావు గారు ఆఫ్కోర్స్ సురేష్ గారు చెప్పినట్టుగా చాలా జోవియల్గా ఉంటారు కామ్గా ఉంటారు ఆఫ్కోర్స్ డిఫికల్ట్ టైమ్స్ ఇప్పుడు ఆయన చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని ఒక రెండు నెలలు హెల్డప్ అయిపోయారు ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈయన ఇలాంటి ఏ ఫంక్షన్ అయినా కూడా వన్ ఆఫ్ ది అంటే మెయిన్ వక్తల్లో ఒక ఆయన ఈయన సార్ ఇష్యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ అండ్ దెన్ ఐ హోప్ బట్ యాక్చువల్లీ ఐ హ్యాడ్ అబౌట్ హియర్ వెరీ రేవ్ రివ్యూస్ యాక్చువల్లీ షీ డిడ్ లాడ్ ఆఫ్ వర్క్ అండ్ దెన్ చాలా డీటెయిల్గా బాగా పనిచేస్తారండి నేనంతా సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ హియర్ బట్ వాట్ ఐ కేమ్ టు నో దాట్ షీ డిడ్ వెరీ వెల్ వెల్ యాక్చువల్లీ పెర్ఫామ్డ్ ఇన్ ఆల్ ర్ యాక్చువల్లీ పోస్టింగ్స్ ఏ ఇయర్లో కూడా ఆవిడకి చాలా మంచి పేరు ఉంది ఆడ చాలా బాగా పనిచేశారని ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ హ్యాపీ ది అండ్ రిటైర్డ్ లైఫ్ కోవిడ్ నేపథ్యంలో మనం దీన్ని నిరాడంబరంగా సుధాకర్ రావు మాట్లాడుతూ ఆయన కూడా ఎక్కడో దూరదర్శన్తో తనకున్న అనుబంధం ఎన్నటికీ మరవలేదని చెప్పారు జీతం ఇచ్చి నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా పోషించినటువంటి సంస్థ ఇది ఎవరికైనా కూడా మనకు ప్రభుత్వం ఇచ్చే జీతం కేవలం మన ఖర్చుల కోసం కాదు మన కుటుంబాన్ని మొత్తాన్ని మనం ఆ ఖర్చుల్ని భరించ భరిస్తుంది ప్రభుత్వం కాబట్టి నిజానికి మనం సెలవు తీసుకోకుండా పనిచేయాలి కానీ నిజానికి రెండు వేల పన్నెండు నుంచి నాకు ఈ దూరదర్శన్తో అనుబంధం ఏర్పడింది అంతకుముందు ధార్వాడ్లో ఉండేవాడిని ఆకాశవాణిలో కరస్పాండెంట్గా అక్కడ కన్నడలో న్యూస్ తయారు చేసేవాడిని సరే అక్కడ నుంచి ప్రమోషన్ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్ట్గా ఇక్కడ వేశారు అప్పుడు గారు ఉన్నారు వాళ్ళు నన్ను త్వరగా రిల్యూ చేయకపోయేసరికి గారు ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తున్నారండి అని ప్రశ్నించేవారు ట్వల్ అంటే రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా సాహితీ ప్రస్థానం మొదలైంది నిజానికి ఒకవైపు కర్తవ్య నిర్వహణ చేసుకుంటూనే మొట్టమొదటిగా ఒక నూరు మంది కవుల సమ్మేళనంలో పాల్గొనే అదృష్టం కలిగింది నాకు కానీ నిజంగా నాకు దూరదర్శన్ ఆ కర్తవ్య నిర్వహణ చేస్తూనే నా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని ఇచ్చింది అందువల్ల ఈ సంస్థను వీడి పోయే వేళ చాలా బాధ కలుగుతోంది కానీ తప్పదు ప్రతి ఒక్క అంటే ప్రభుత్వోద్యోగి జీవితంలో ఇది ఒక సహజమైన ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను బంగ్లాదేశ్లో యాభై యాభై శాతం భాగస్వామ్యంతో ఎల్పీజీ గ్యాస్ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంగ్లాదేశ్ కు చెందిన బెగ్జిమ్కో ఎల్పీజీ హోల్డింగ్ కంపెనీ ఒప్పందంపై సంతకాలు చేశాయి భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పొరుగు దేశంకు మొదటి ప్రాధాన్య పాలసీని ఈ కొత్త జాయింట్ వెంచర్ ముందుకు తీసుకెళ్తుందని భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇంధన సహకారం విషయంలో ఇటీవలి కాలంలో పెద్ద పురోగతి సాధించిందని పేర్కొన్నారు బంగ్లాదేశ్లోని ఎల్పీజీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది ఆస్కారం ఇస్తుందన్నారు కొత్త ఎల్పీజీ జాయింట్ కంపెనీ ద్వారా బంగ్లాదేశ్లోని వినియోగదారులకు ఎల్పీజీ మరింత చవకకు లభిస్తుందని చేయడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు ఇప్పుడు ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో విడత అన్లాక్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి కరోనాను మరింత కట్టడి చేసేందుకు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు ప్రధానమంత్రి సూచన నియమాలకు సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు ఎవరు అతీతులు కారని స్పష్టీకరణ పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను ఏడాది నవంబర్ వరకు పొడిగించినట్లు ప్రధానమంత్రి ప్రకటన నవంబర్ వరకు పేదలకు ఉచిత బియ్యం పప్పులు పంపిణీ రానున్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల్నే ప్రచారం చేయాలని సూచన కరోనా నిరోధానికి వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రధానమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష వీలైనంత త్వరగా నాణ్యమైన వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని సూచన మరిన్ని సడలింపులతో రేపటి నుండి అమల్లోకి రానున్న అన్లాక్ టూ పాయింట్ ఓ కానీ జూలై నెలాఖరు వరకు మెట్రో రైళ్లు విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టీకరణ టిక్ టాక్ సహా యాభై ఒక్క యాప్లను భారత్ నిషేధించడంపై స్పందించిన చైనా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడి దేశంలో యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరుకు చేరుకున్న కోవిడ్ రికవరీ రేటు గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుండి కోలుకున్న వారు పదమూడు వేల తొంభై తొమ్మిది మంది దేశవ్యాప్తంగా కొత్తగా పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు పాజిటివ్ కేసులు నమోదు ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభైకు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ ప్రారంభమైన కరోనా పరీక్షలు జంట నగరాల్లోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా కరోనా నమూనాల సేకరణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాల్లో నేడు హరితహారం నాలుగు లక్షల అరవై వేల మొక్కలు నాటాలని లక్ష్యం జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల అవాస్తవం అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ ఢాకాలోని బురిగంగా నదిలో పడవ మునక ఇరవై మందికి పైగా గల్లంతు అస్సోంలోని ఇరవై మూడు జిల్లాల్లో వరదల బీభత్సం ప్రభావితులైన వారి సంఖ్య సుమారు పన్నెండు లక్షల మంది ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద రేపటి నుండి వీధి వ్యాపారులకు చేయూత రేపటి నుండి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రుణాలు జమ్మూ కశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో ఐదుగురు ముష్కరులు హతం వారిలో ఇద్దరు కరుడుగట్టిన తీవ్రవాదులున్నారని కశ్మీర్ ఐజీ వెల్లడి ప్రత్యేక విమానంలో ఉక్రెయిన్ నుండి ఇండోర్ చేరుకున్న నూట నలభై నాలుగు మంది భారతీయ విద్యార్థులు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో స్వదేశానికి రాక గల్వన్ లోయలో ఇరవై మంది భారత సైనికుల వీరమరణంపై సంతాపం తెలిపిన ఫ్రాన్స్ భారత్కు మద్దతివ్వనున్నట్లు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ వెల్లడి ఎల్ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్సర్ తో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చర్చలు భారత్ కు బాసటగా ఉంటామన్న అమెరికా ముగిద్దాం నమస్కారం రెండవ విడత అన్లాక్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి నియమాలను ఉల్లంఘించే వారిని గట్టిగా మందలించాలని సూచన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నవంబర్ వరకు పొడిగింపు మరో ఐదు నెలల పాటు పేదలకు ఉచితంగా బియ్యం గోధుమల పంపిణీ ఆర్థిక కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలని సూచన రాష్ట్రంలో ఎంసెట్ తో సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకి తెలిపిన ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి ఇవాళ కొత్తగా తొమ్మిది వందల నలభై ఐదు పాజిటివ్ కేసులు నమోదు ఏడుగురు మృతి భారత్ చైనా కోర్ కమాండర్ల స్థాయి మూడో దఫా చర్చలు ఫలప్రదం వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు ఒప్పుకున్న చైనా